హలో, ఈరోజు బచ్చలకూర పప్పు చేస్తానండి. పెసరపప్పు, బచ్చలకూర. ఇది బచ్చలకూర కడిగేసుకుని ఇలా తరుక్కుని పెట్టుకున్నాను. ఈ పెసరపప్పు వేస్తానండి. ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి. ఇక ఈ మొత్తం నేను తీసుకున్నాను. ఈ పప్పు వేస్తానండి, కప్పులు సగం పప్పు వేస్తాను. పెసరపప్పు ఇలా వేసుకుని ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. పప్పు ఉడికిలాగన్నమాట, మరీ ఎక్కువ కాకుండా. కావలసిన మధ్యలో చూసి వేసుకోవచ్చు. కొంచెం పోసుకొని మధ్యలో కలుపుకుంటాం కదా, ఉడుగుతూ ఉంటుంది. అప్పుడు వాటర్ చాలా కొంచెం వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఉడుకు పెట్టారా, స్లోలో పెడితే పప్పు బాగా ఉడుకుతుంది. ఇలా పప్పు వేసాను. మనం చూసుకోవచ్చండి పప్పు, ఒకవేళ చాలాపోతే కొంచెం వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటాం, కొంతమంది తక్కువ తింటాం. పెసరపప్పు మంచిది అంటున్నారు కదా, ఇలా వేసుకుంటే సరిపోతుంది. అలా ఉంటే నీళ్ళు పోసి ఉడుకు పెట్టాక స్లోలో పెడతాను. ఇలా మూత పెట్టుకొని కొంచెం ఉడికాక స్లోలో పెడతాం. పప్పు కూర ఇలా ఉడికిపోయిందండి. ఇలా ఉంచుకోవచ్చు, కావలసిన వాటర్ వేసుకుని కొంచెం పలచగా చేసుకోవచ్చు. ముద్దగా వస్తున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఇది బంద్ చేసుకుని పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెడతానండి. ఇక కొంచెం మినపప్పు ఒక అర స్పూను, కొంచెం ఆవాలు, జీలకర్ర, నూనె ఎక్కి కాలింది, పొయ్యి కలుపుకుంటుంది. కొంచెం ఇంగు వేయాలి దీనికి, మిరపకాయలు ఒక 6 మిరపకాయలు వేసింది. అది కూడా నాకు కూరని బట్టి కారాలు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇగో ఇంగు కూడా వేస్తానండి. ఇలా అయితే త్వరగా వచ్చాక పోపు త్వరగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. దీనికి సరిపడింది సాల్ట్. ఇలా కనిపిస్తుంటే మొత్తం సరిపోతుంది. స్లోగా పెడితే ఇలా పొడి పళ్ళు ఆడది వస్తుంది పప్పు. కొంత ముద్ద అయిపోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చూసుకుంటూ ఉంటే ఇలా సరిపోతుంది. రెడీ అయిపోయింది. అన్నంలోకి నెయ్యి వేసి కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది పప్పు. పెసరపప్పు ఎక్కువ తినమంటున్నారు కదా, ఇలా ఎక్కువ చేసుకోవచ్చు. పిల్లలు కూడా నచ్చుతుందండి ఈ పప్పు.